తిరుపతిలో మీడియా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ అంటే చాలా సెంటిమెంట్ రాత్రి ఇక్కడికి వచ్చి మెట్లకి పైకి వెళ్ళాను అండ్ ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ చాలా విండీగా ఉంది నేను ఇంతకు ముందు సార్లు వచ్చినప్పుడు కంటే కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు చిన్నప్పుడు ఏంటంటే ఇలా మన టీవీలో చూసి కొంచెం బలం కావాలంటే బూస్ట్ తాగాలి ఇలాంటివన్నీ నమ్మేవాళ్ళం కదా అలాగే మెంటల్గా నాకు ఒక చిన్న పీస్ ఒక కామ్ కావాలంటే తిరుమల రావాలి అన్నది ఎప్పుడో అలా ఉండిపోయింది అండ్ ఎప్పుడో ఒక 1 month బ్యాకో 2 months బ్యాకో ఒకసారి ఆలోచిస్తూ ఒకసారి ఆ రిలీజ్ ముందు ఒకసారి వెళ్ళొచ్చేస్తే చిన్న హాయిగా అనిపిస్తుంది లేదంటే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం అనుకున్నా రిలీజ్ ముందు అయితే మళ్ళీ ఆ తర్వాత ఏదో పనిలో పడిపోయి మర్చిపోయింది సడన్గా మా ప్రమోషన్స్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది అరే 1 month బ్యాక్ ఎప్పుడో తిరుమల వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను కదా అని ఇమ్మీడియట్గా టీంతో చెప్పి బయలుదేరడం జరిగింది దర్శనం బ్రహ్మాండంగా జరిగింది చాలా పాజిటివ్ ఫీలింగ్తో కిందకి వచ్చాము అందరం అండ్ జస్ట్ 2 days ఫర్ ద రిలీజ్ ఈ గురువారం December 7th రోజు హాయ్ నాన్న రిలీజ్ అవుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి అండ్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉండాలి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాం మీ బ్లెస్సింగ్స్ కోసం వెయిటింగ్ అంతే అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ శౌర్య తన ఫస్ట్ ఫిల్మ్ ఇది చాలా చాలా బాగా డైరెక్ట్ చేశాడు నేను ఇప్పుడు ఎంత చెప్పినా సరే అది కొంచెం అతిశయోక్తి అవుతుంది మీకు December 7th నుంచి మీకే అర్థమవుతుంది థియేటర్స్లో చూసినప్పుడు అండ్ ప్రొడక్షన్ హౌస్ వైరా ఎంటర్టైన్మెంట్స్ శివమోహన్ గారు విజేందర్ రెడ్డి గారు వాళ్ళ ఫస్ట్ ఫిల్మ్ ఇది ప్రొడక్షన్లో అండ్ వాళ్ళకి దిస్ విల్ బి ఎ ఫెదర్ ఇన్ దేర్ క్యాప్ దిస్ విల్ బి ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్ కానీ మా డిఓపి సాను జాన్ వర్గీస్ కానీ వీళ్ళందరూ కూడా 100% డెలివర్ చేసిన సినిమా ఇది నేను నా టీం గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నది కానీ సినిమా చూసి మీరు చెప్తే నేను వినాలని ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు తిరుపతి మీడియా ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్ చాలా హ్యాపీ సినిమా అండి చాలా ఒక కూతురు ఎమోషను ఒక లవ్ స్టోరీ ఫ్యామిలీ అందరితో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి వెళ్ళి కూర్చొని చూసి ఎంజాయ్ చేయాలనుకునే సినిమా ఎలా ఉండాలనుకుంటారో అలాంటి సినిమా అది మాసా క్లాసా క్లాసికల్ అంటే క్లాసికల్ అంటే మీ ఉద్దేశంలో అంటే ఎలాంటి సాఫ్ట్ సినిమా అని అంటున్నారా లేదంటే క్లాసికల్ అంటే లేదంటే భరతనాట్యం డాన్సెస్కి సంబంధించి అంటున్నారా లేదంటే ఆ టైప్ శంకరాభరణం లాగానా అంటే ఈ మధ్య ఇప్పుడున్న ఆడియన్స్ శంకరాభరణం చూస్తారని మీరు నాకు ధైర్యం ఇవ్వగలిగితే నేను డెఫినెట్గా శంకరాభరణం చేయడానికి రెడీ బట్ ఈ రోజులో మనకి ఐ థింక్ కొంచెం ఫాస్ట్ పేస్డ్ ఫిలిమ్స్ ఇంకోటి అలాంటి ఈరోజు శంకరాభరణం రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మరి నేను ఇప్పుడు గెస్ చేయలేకపోతున్నాను బట్ నాకు పర్సనల్ టేస్ట్ వైజ్గా అయితే శంకరాభరణం లాంటి సినిమా కానీ సాగర్ సంగమం లాంటి సినిమా కానీ నిజంగా మనకు ఒక ఆపర్చునిటీ దొరికితే అంతకంటే అదృష్టం ఏముంటుంది కథలు ప్రేక్షకులు పాత వాళ్ళు ఇప్పుడెక్కడ ఉన్నారు థియేటర్కి వెళ్ళట్లే కదా ఇప్పుడు థియేటర్కి వెళ్తుంది కొత్త ప్రేక్షకులే సో ఆ కొత్త ప్రేక్షకులకి ఏం కావాలో కూడా ఆలోచించుకుంటూ దానికి తగ్గట్టు వాళ్ళేంటి వాళ్ళ టేస్ట్ ఏంటి వాళ్ళ పేసింగ్ ఏంటి అని అర్థం చేసుకొని ఫిలిం మేకర్స్ కూడా చేయాలి ముందు ఫిలిం మేకర్స్ కూడా కొత్త ప్రేక్షకులేగా ఎవరైతే సినిమాలు తీస్తున్నారో ఎవరైతే సినిమాలు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళు కొత్త ప్రేక్షకులే కాబట్టి మేము అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు ఓడిఎమ్మ హిట్ అనే ఒక పాటని మన హీరో విక్రమ్ గారు అబ్బాయి పాడాడు చాలా మంచి సింగర్ కూడా తను అడిగిన వెంటనే వచ్చి పాడాడు సో స్వీట్ ఆఫ్ హిమ్ థ్యాంక్స్ టు హిమ్ మీడియా ముందు ఇంకొకసారి ఆ పాట జస్ట్ 3 రోజుల క్రితమే రిలీజ్ చేసాం చాలా మంచి హిట్ అయింది అండ్ ఆ పాటను మీరు స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా బాగుంటుంది థియేటర్ పాట లేదండి నేను మేము ఇప్పుడు మిమ్మల్ని పిలిచి డ్యాన్స్ చేయమన్నట్టే మీరు జర్నలిస్ట్ కదా మీరు డ్యాన్స్ చేయరు కదా నేను యాక్టర్ నేను పాడను అది నేను యాక్టర్నండి యాక్టరే మెయిన్ యాక్టర్గానే నన్ను ఇంత ప్రేమ ఇంత ఇలాంటి ఒక పొజిషన్స్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు దీనివల్ల ఏదైతే నాకు బెనిఫిట్ జరిగిందో అది మళ్ళీ తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చే ఒక ప్రయత్నం మాత్రమే ప్రొడక్షన్ అన్నది ఆ పాప ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నట్టుందండి ఏదో అడిగారు లేదండి ఇప్పుడు ఇంత ఇలా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇంత సక్సెస్ చూస్తూ మీరందరూ ఇంత ప్రేమిస్తున్నప్పుడు దీన్ని డిస్టర్బ్ చేసుకొని నేను వెళ్ళి డైరెక్షన్ చేయాలని అనుకోవట్లేదు. ఒకవేళ ఏదో ఒక రోజు అనుకుంటే మాత్రం ముందు ఇక్కడికి వచ్చి దేవుడికి చెప్పి ఆ విషయం వెంకటేశ్వర స్వామికి అప్పుడే స్టార్ట్ చేస్తాను. సో మీకు ముందు తెలుస్తుంది డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఉద్దేశం ఉందండి అలాంటి కథ రావాలి, అలాంటి సెటప్ రావాలి అప్పుడు కుదిరితే. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఏదైనా కుదిరితే డెఫినెట్గా చెప్తాను. నాకు ఏ సినిమా అయితే చేయిస్తున్నానో చేయబోతున్నానో లేదంటే రిలీజ్ అవ్వబోతున్నా అదే డ్రీమ్ రోల్. సో అలా చూసుకుంటే హాయ్ నాన్న నా డ్రీమ్ రోల్. నెక్స్ట్ సరిపోతా శనివారం అనే సినిమా రిలీజ్ అవ్వబోతుందండి. అది ఇంకా టైం ఉంది, ఒక జస్ట్ ఒక షెడ్యూల్ ఫినిష్ అయింది. ఇంకా కొన్ని రోజులు షూట్ తర్వాత దాని డీటెయిల్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. నేను జెర్సీ చేస్తాను కాబట్టి మళ్ళీ క్రికెట్ సినిమా చేయాలి. చూద్దామండి, అసలు ఫ్యూచర్ గురించి మనకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడే గెస్ట్ చేయలేను. బట్ ఏమన్నా నిజంగా చాలా మంచి ఆపర్చునిటీ వస్తే తప్పకుండా. చివరి ప్రశ్న సార్, అంటే డైరెక్టర్ గారికి కొంత గొడవ ఉన్న కారణంగా ఆలస్యం అయింది చిత్రం కూడా ఒక రూమ్ వచ్చిందండి. ఎవరు ఈ చిత్రానికి మీరు ఇప్పటికిప్పుడు వండారు దీన్ని? 100% మీకు ఏదో దాన్ని చాలా సడన్ గా ఒకటి అడగాలని, అలాంటిది ఏమీ లేదండి, ఏమీ లేదు అసలు, అలాంటి రూమర్ కూడా లేదు. మీరు డెఫినెట్ గా మీరే క్రియేట్ చేశారు, బాగా చేశారు.